ముద్రగడ పద్మనాభం. ఈయన కాపు నేత, కాపు ఉద్యమాన్ని నడిపించిన నేత, ఇప్పటికీ అవసరమైతే నడిపించే నేత, నడిపిస్తున్న నేత. అయితే ఈయన ఎక్కువ లేఖలు రాస్తూ ఉంటారు ప్రతి సందర్భంలో కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి ఒక ఘాటైన లేఖ వచ్చింది. ఆ లేఖ సారాంశం ఏంటి, అసలు ఎందుకు అలా రాశారు అనే దాని మీద ఆల్రెడీ విశ్లేషణలు మొదలైపోయినాయి. ముందు ఆయన రాసిన లేఖలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మేజర్ పాయింట్స్ చూసుకుంటే కనుక వాస్తవానికి రకరకాల హెడ్డింగ్స్ పెడుతున్నారు. నన్ను పట్టించుకో అని, నన్ను కాపాడండి అని, నన్ను రక్షించండి అని. అంటే ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మొదటి నుంచి చాలా ఉద్యమాలు చేశాను, చాలా సపోర్ట్ చేశాను, వైఎస్ఆర్సీపీ కూడా చాలా సపోర్ట్ చేశాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాను. పాదయాత్ర టైంలో కానీ, అంతకుముందు సారీ ఓదార్పు యాత్ర టైంలో ఏం చేశాను, నా సొంత ఖర్చులతో అన్నీ తిరిగాను, అందరికీ మాట్లాడాను. వైఎస్ రాజశేఖర గారి మరణం తర్వాత తన అభిమానులు కూడా ఆయన నమ్మి సొంత ఖర్చులతోనే తిరిగారు. ఏ రోజు నేను ఒక పదవి కానీ, ఒక కారు కానీ, ఒక రూపాయి కానీ మీ దగ్గర నుంచి ఆశించలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నేనున్నానని గుర్తుపెట్టుకోండి అని. వాస్తవానికి అప్పట్లో కాపు ఉద్యమం సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది, వైఎస్ఆర్సీపీ అండతోనే కాపు ఉద్యమం నడిపిస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారు అనే విమర్శలు కూడా, ఆరోపణలు కూడా అప్పట్లో మొదలయ్యాయి. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు, వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది, దాన్ని కూడా ఖండించారు. కాకపోతే ఉద్యమం టైంలో కాపు రిజర్వేషన్ల గురించి కాపుల తరపున పోరాడటంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని అయితే ముందుండి నడిపించడంలో ఒక రకంగా అప్పుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంటే అంతమందిని గ్యాదర్ చేసి ఉద్యమం చేయడం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో కేసులు, హడావుడి, అప్పట్లో రైలు తగలబెట్టేయడం, ఇవన్నీ చాలా విమర్శలు జరిగినాయి. అయితే మొత్తం మీద ఉద్యమం అయితే ఒక తీవ్ర స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ముద్రగడ గారు అని చెప్పాలి, చెప్పక తప్పదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు లేక, ఆయన లేక ప్రధానంగా ఆయన రాసిన లేఖ ఏంటంటే, గత ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ ఫైల్ కేంద్రం వద్ద ఉందని, దానికోసం ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం, అదే టైంలో అడగక తప్పడం లేదు కాబట్టి కొన్ని అడుగుతున్నాను, గత ప్రభుత్వంలో నేను చాలా వేధింపులకు గురయ్యాను, తన పిల్లలకి ఇవ్వడానికి ఇప్పుడు ఆస్తపాస్తులు కూడా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ, జగన్ కోసం తాను ఏమేం చేశారు అన్ని ఇందాక నేను చెప్పాను కదా, అవన్నీ ఆయన మాట్లాడుతూ లేఖలో రాస్తూ ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యానని చెప్పి గుర్తు చేశారు. పెద్ద ఎత్తున సొంత ఖర్చులతో అప్పుడు అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పి, పాదయాత్ర సందర్భంగా కూడా రాజమండ్రి వంతెన మీద భారీ జన సమీకరణ కూడా చేశానని చెప్పి ఆయన వివరించడం, ఈ విషయంపై మీ పార్టీ నాయకులను కూడా అవసరమైతే అడిగి తెలుసుకోండి నా గురించి అని చెప్పి చెప్పడం, గతంలో కాపు బీసీల్లో ఉండే కాపులు బీసీల్లో ఉండేవారని ఆ తర్వాత మారడంతో తన సామాజిక వర్గం ఎంతో ఇబ్బందుల్లో పడ్డారని, ఇప్పుడు తమ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, తాము కోల్పోయిన బీసీ రిజర్వేషన్ను కల్పించాలని కోరడం. అయితే ఈ లేఖలో చేసిన కొన్ని వ్యాఖ్యలను పరిశీలిస్తే రాజకీయంగా లేదా ప్రభుత్వం నుంచి కూడా తనకు ఏదైనా సహాయం చేయాలని కోరినట్లు ముద్రగడ గారు రాసిన లేఖ సారాంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మరి ఆయన పార్టీలో చేరే ఉద్దేశంలో ఉన్నారో, లేదంటే పార్టీలో చేరితే ఏదైనా పదవి కోరుకుంటున్నారో, ఆర్థికంగా ఏమైనా సహాయం కోరుతున్నారో ఏంటనేది జగన్ గారు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి చూద్దాం ఈ లేఖ ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన స్పందన తెలియజేస్తారు ఆయనకనేది కొంచెం కొన్ని రోజులు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.